హైదరాబాద్ ప్రజలకు షాక్. బ్లడ్ డొనేషన్ పేరుతో మోసాలు. హైదరాబాద్ రక్తం, ప్లాస్మా వంటి అత్యవసరమైన వారిని సంప్రదించి వారి నుంచి కొంత మొత్తం తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వ్యక్తిని సిపిఎస్ అక్కడే ఆధీనంలోనైతే వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ అది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతగాడు గతంలోనూ కూడా ఇదే తరహాలో నేరాలనైతే పాల్పడి జైలుకైతే వెళ్ళినట్లు తెలుస్తుందన్నమాట. శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా పానుగుడి వలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016 డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో నేరాలు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని ద్వారకా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీలు చేశాడు. ఆయా కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చాడు. 2020 కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ఇక్కడ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం చేశాడు. దీన్ని అమల్లో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెట్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచ్చిన వారికి ఫోన్ చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, దాని మీద కావాల్సిన బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా నమ్మబలికేవాడు అనమాట. ఇలా కావాలని చెప్పేసి తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని చెప్పి కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునేవాడు అనమాట. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొంతమందికి కోవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తానంటూ కూడా డబ్బులు అయితే వసూలు చేసేవాడు. ఇలా 2 కలిపి దాదాపు 200 మోసం చేశాడనమాట. సో అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇటువంటి నెంబర్ నుంచి కాల్ చేసి ఇలా చేస్తామంటే ఎవరో నమ్మొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే జారీ చేశారనమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ ప్రజలను టార్గెట్ అయితే చేయడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.